పని బాధ్యత కాదు ఆనందం. జపాన్ అధినేత ఇండియా వచ్చినప్పుడు మన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫుడ్ గురించి ఒక కార్నివాల్లాగా పెట్టారు. మన ప్రైమ్ మినిస్టర్తో కలిసి దేశాధినేత ఆ కార్నివాల్కి వచ్చినప్పుడు ఒక్కో చోట ఆగాడు. ఈ పానీపూరి అనేది చూడటానికి బాగుండటంతో ఒకటి తింటాడు. తిన్న తర్వాత ఇది హ్యాపెండ్ యాక్చువల్లీ హ్యాపెండ్ తిన్న తర్వాత అది బాగుండి ఇంకొకటి ఇవ్వ అంటాడు. జస్ట్ ఇమాజిన్, ఒక దేశాధినేత ఒక పానీపూరి బడ్డీ దగ్గర ఆగి ఒకటి తిని ఇంకొకటి కావాలి అంటాం. దిస్ షోస్ ది బిలాంగింగ్నెస్, అంకితభావం. నువ్వు ఏ పని చేసినా అంకితభావంతో చేస్తే నీకు అసలు అవిశ్రాంతం అంటే ఫ్రస్ట్రేషన్ కానీ, బహ్ ఈ పని ఏం చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అనే ఫీలింగ్ కానీ ఉండదండి. ఏ పని చేసినా అద్భుతంగా చేస్తూ పోతే జీవితంలో మీరు ముసలోళ్ళు అవరు, వృద్ధాప్యం రాదు, మొహం మీద ముడతలు రావు. ఈ సందర్భంగా నేను నా పుస్తకంలో ఒక కోట్ రాశాను. నువ్వు పాన్ ఇండియా సినిమా తీసినా, పానీపూరి బడ్డీ పెట్టినా, అంకితభావంతో చేస్తే సక్సెస్ గ్యారంటీ అని చెప్పేసి, అండ్ ఐ బిలీవ్ దట్ ఆల్సో. నేను బ్యాంకులో పనిచేసే రోజుల్లో ఆ వర్క్ బోర్ కొడితే దాన్ని మానేశాను. కథలు రాసేటప్పుడు కొంతకాలానికి మార్కెట్ తగ్గిపోతే నేను వ్యక్తిత్వ వికాసానికి వచ్చాను. అలాగే సినిమాలు కూడా. నీకు ఎప్పుడైనా ఒక పని బోర్ కొట్టినప్పుడు ఇంకొక పనిలోకి షిఫ్ట్ అవ్వాలి, ఆ పని నీకు ఆనందం ఇవ్వాలి. మీరు అనొచ్చు ప్రతి మనిషికి అన్ని అంత ఆర్ట్ ఉంటుందా, అంత విద్వత్ ఉంటుందా, అలా షిఫ్ట్ అయ్యే కెపాసిటీ ఉంటుందా, ఏదో చదువుకున్నాం ఉద్యోగం చేసాం చచ్చిపోయాం, అలా కాదండి. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా చాలా కళ్ళు ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ వాటిని మనం ఎక్స్ప్లాయిట్ చేయం. ఈ పని ఆనందం ఇవ్వటం గురించి నేను ఒక అద్భుతమైన కథ ఒక చోట చదివాను ఇంగ్లీష్లో, కానీ దాన్ని తెలుగులోకి మార్చి మనకి అనుగుణంగా మార్చి చెప్తాను. ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, లోపలే ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అంటే జలపాతాలు, తోట చాలా బాగుంటుంది. దాని గేటు దగ్గర ఒక యువకుడు నిలబడి ఉంటాడు. అది చూసి లోపల నుంచి ఓనర్ వస్తాడు. అతడికి 80 ఏళ్ళు ఎంత ఉంటాయి కానీ చాలా యంగ్గా ఉంటాడు. ఎందుకు ఇక్కడ నిలబడ్డావు అని అడిగితే ఆ యువకుడు ఆ ఓనర్తో అంటాడు, సార్ మీకు 80 ఏళ్ళు వచ్చినాయి కానీ ఇంకా ముసలితనం రాలేదు, దీనికి కారణం ఏమిటి, నేను మీలాగా అవ్వాలంటే ఏం చేయాలి అని అంటాడు. సరే నాయన, నువ్వు లోపలికి రా, నీకు నా ఇల్లు చూపిస్తాను, తర్వాత 2-3 ప్రశ్నలు ఆ ఇంటి గురించి అడుగుతాను, నువ్వు అది చెప్తే నేను నీకు ఆన్సర్ చెప్తాను. లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అయితే చిన్న కండిషన్ ఉంది, ఇది నారదుడి కథ ఇన్స్పిరేషన్తో దీన్ని మార్చాను. నీ తల మీద చిన్న ప్లేట్ పెట్టి అందులో నూనె పోస్తాను. ఈ నూనె ఒక్క చుక్క కూడా కిందకి జారకుండా నువ్వు నా బిల్డింగ్ అంతా చూడాలి అంటాడు. ఆ బిల్డింగ్ అంతా చూడటానికి 1 అవర్ పడుతుంది ఆ కుర్రాడికి. అంతా తిరిగి వచ్చిన తర్వాత, నాయన నా బిల్డింగ్ నుంచి కింద తోటలోకి వెళ్ళావు కదా, పక్కనే జలపాతం ఉంది సార్, ఆ మెట్లు ఎన్ని దిగావని అడుగుతాడు. షాక్ అయిపోతాడు, లేదు సార్ నా కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉంది, నేను చూడలేదు. ఇప్పుడు తీసేసి మళ్ళీ వెళ్ళు, ఈసారి మళ్ళీ డీటెయిల్స్ అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ రా అంటాడు. ఈసారి ఒక 1/2 అవర్లో వచ్చేస్తాడు మొత్తం అంతా. ఇప్పుడు ఆ జలపాతం ఉంది కదా, జలపాతం పక్కన ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహం ఏమిటి అని అడుగుతాడు. బుద్ధుడి బొమ్మ అంటాడు. ఇంకో 2-3 ప్రశ్నలు అడిగి చూసావు నాయన, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎలా కుదిరింది? అప్పుడు నీ కాన్సన్ట్రేషన్ అంతా నూనె మీద ఉంది, ఇప్పుడు నీ కాన్సన్ట్రేషన్ అంతా అందాల మీద, ఏవి ఎక్కడున్నాయి చూడటంలో ఉంది. కానీ ఈ రెండూ చేయొచ్చు మనిషి. ఇలా నువ్వు పని అని చెప్పి ఏడుస్తూ పని చేస్తే నీకు ఆనందం దొరకదు. ఆనందమే నూనె, నూనె ఆనందం. మన పని చేస్తున్నప్పుడు ఆనందంగా పని చేస్తే నీకు నూనె సొంతంగా సంపాదించుకునేంత డబ్బు వస్తుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అద్భుతమైన కథ అండి ఇది. ప్రతి మనిషి బాధ్యత అని ఏడుస్తూ పనిచేస్తే ఇంక జీవితంలో ఆనందం ఏముంటుంది? ఏ పని చేసినా సరే ఆనందంగా చేయాలి ఫస్ట్ పాయింట్. ఈ ఆనందంతో పాటు మనం ప్రపంచం పట్ల ఒక రకమైన విశ్వజనీయమైన ప్రేమను పెంచుకోవాలి. దీని గురించి ఒక కథ చెప్పి ఎపిసోడ్ ముగిస్తాం. చాలా కాలం క్రితం ఒక యువకుడు కారులో వెళ్తూ ఉండగా ఒక పెద్ద రాయి వచ్చి
వెనకాల అద్దాన్ని బద్దలు కొడుతుంది. చాలా కోపం వస్తుంది. విపరీతం ట్రాఫిక్, రష్, కారు పక్కకి తీసి ఆఫ్ చేసి వెనక్కి దిగి చూస్తే ఒక కుర్రవాడు ఇంకో రాయి తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. వాడిని దాదాపు కొట్టబోతాడు ఈ యువకుడు. ఎలా నీకైనా బుద్ధి ఉందా, అందమైన కారు అద్దం బద్దలు కొట్టా పని లేదా నీకని అడిగితే, ఇక్కడ ఒక ముసలాయన చక్రాల కుర్చీలో ఈవినింగ్ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ వచ్చి పడిపోయాడు. అతను పక్షవాతం, కాళ్ళు పనిచేయం. నేను లేపి మళ్ళీ చక్రాల కుర్చీలో కూర్చోబెడదాం అనుకుంటే లేవలేకపోయాను. కారు చేతులు ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఎత్తినా కూడా ఎవరూ ఆపలేదు కార్లు. అందువల్ల ఇంకేం చేయాలో తోచక అతను చచ్చిపోయి మంచి పడుతుంది విపరీతంగా చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాడని చెప్పి కొట్టానంటాడు. వెళ్ళి ఆ ముసలోని ఇద్దరు కలిసి చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి, నీలాంటి మనవడు ఉన్నందుకు మీ తాతగారు చాలా అదృష్టవంతుడు అంటాడు. ఆ కుర్రాడు విస్తూ పోయి, ఆయన మా తాతగారు కాదండి, పక్కన మంచి రోడ్డు మీద పక్కన చిన్న ట్రాక్ ఉంటుంది కదా, ముసలోడు నడవడానికి వాటికి వాటిలో పడిపోయినాయన ఆయన ఎవరు నాకు తెలియదు అంటాడు. ఆ తర్వాత 10 సంవత్సరాలకి ఆ యువకుడు ప్రెసిడెంట్ అవుతాడు ఆ దేశానికి. తన ఆత్మకథ రాస్తూ, అలాంటి కుర్రవాడు ఆ ప్రేమ, ఆప్యాయత, బినంగినెస్ ఇవన్నీ నాకు గొప్ప పాఠం నేర్పాయి అంటాడు. ఇదండి కావాల్సింది మనిషిలో. సాటి మనిషికి సహాయపడి ఒక ఫుట్పాత్ పక్కన ఒక బిచ్చకత్త రాత్రికి చలికి వణుకుతూ ఉంటే దుఃఖపడి సహాయం చేసి, ఇలాంటివన్నీ ఉంటే జీవితంలో మీకు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ రాదు. మీరు చేస్తున్న పనంతా ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ గ్రేట్ పీపుల్స్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.